అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ మా సార్కి అండి, మా సుక్కు సార్కి థ్యాంక్స్ అండి. అంటే చెప్పలేను, ఇంకా ఏదో చెప్పాలి, ఇంకా ఇప్పుడు ఏం చెప్పలేను. తర్వాత మా అమ్మగారు, మా నాన్నగారు, నా మీద నమ్మకం ఉంచి నీ చిరంజీవి గారు, వీళ్ళందరి నమ్మకం. నాకు రవి గారు, మోహన్ గారు, నవీన్ గారు వీళ్ళు ఇచ్చే సపోర్ట్తో మంచి సినిమా తీస్తాను అను. థ్యాంక్స్ అండి. సార్ సార్ నేనే అదే అండి సార్, నేను దేవి గారి గురించి ఏం చెప్పక్కర్లేదండి. ఎందుకు చెప్పక్కర్లేదు అంటే అండి, రోజు రోజు రాత్రులు పడుకునేటప్పుడు దేవి గారికి ఒక మెసేజ్ పెడతా ఉంటానండి. నేను మా సార్కి ఒక మాట చెప్పానండి, అది ఒక్కటి మాత్రం చెప్తానండి. సార్, ఒక కొత్త డైరెక్టర్ దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నప్పుడు, దేవుడా నాకు సినిమా హిట్ అవ్వాలి అని కోరుకోవాల్సిన అవసరం లేదు సార్, దేవుడా నాకు దేవిశ్రీ ప్రసాద్ గారిని మ్యూజిక్ డైరెక్టర్గా ఇవ్వి సినిమా నిలబడతాడని కోరుకోవాలనిపించింది. అంతే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ మీరు వచ్చినందుకు సార్. థ్యాంక్ యూ. వైష్ణవ్ గారి గురించి చెప్పడం అంటే చెప్పనండి, నిజంగా అందు ప్రేమించేశానండి, ఇది చెప్పలేనండి. మనీషా కూడా సినిమా బాగుంటుందండి, అందరూ చూడండి, కొత్తగా ఉంటుందండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. అందరూ మర్చిపో, అందరూ ఎవరినైనా మర్చిపోండి.